ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి ధనకారకుడు. ఈ సందర్భంగా ధన సంబంధిత విజయాలు సాధించడానికి గురువారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శరీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రవణ మాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, ఉదయం 10:15 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ దశమి, నక్షత్రం విశాఖ, రాత్రి 9:17 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్ర కుజ సంచారం సింహక్షేత్రంలో, కుజుడికి మిత్రక్షేత్రం, శుక్రుడికి శత్రుక్షేత్రం, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా గోచార పరంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విషయాలు వేధిస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యక్రమాలపై తహతహ పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు, విఘ్నాలకు పరిష్కారాలు అంతిమంగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అవరోధాలు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు పొందటానికి, మానసిక క్లేశాలు దూరం చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రం కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు. ఆకస్మికం నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. పోటీ పెరుగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు క్రీడా రంగం వారికి మొదలవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. సినీ రంగం వారికి అవరోధాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరిస్థితి ప్రతికూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పొందగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. సానుకూల ఫలితాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వరకు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత పొందగలుగుతారు. మహిళలకు సమయస్ఫూర్తి తగ్గుతుంది. తొందరపాటు సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో ఆలస్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కార్యకలాపాల్లో విద్యార్థులకి అనుకూలత తగ్గుతుంది. శ్రమకి గురి అయినటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాలు తారసపడతాయి. ఏకాగ్రత తగ్గుతుంది. విస్మయాలు చోటు చేసుకుంటాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. అవరోధాలు తొలగిస్తుంది. క్లిష్ట సమస్యలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిణామాలని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధిగమించగలుగుతారు. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. నూతన వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి, గృహప్రాప్తి వంటివి కూడా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. విద్యార్థులకు అత్యంత అనుకూల కాలం. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు సేకరణ వంటిది లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, ఆర్థిక లబ్ధి, ఆనందానికి దారితీస్తాయి. శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు ఆహ్వానించగలుగుతారు. అదృష్ట సంఘటనలు దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆకస్మిక విఘ్నాలు ఏర్పడినప్పటికీ నిరోధించి విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. విరోధాలు అతిక్రమించేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా మెరుగవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా దగ్గరవుతుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోలేకపోతారు. ఇబ్బందికర పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు ఉపకరిస్తుంది, లాభిస్తుంది, సమస్యల్ని దూరం చేస్తుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య
ఒకటి, ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా దగ్గర అవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. సంభాషణలతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగంలో నూతన మార్పులు ఆధిక్యతను కలిగిస్తాయి. ఆర్థిక అనుకూలతని కూడా కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. సమర్థతని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సమర్థత పెరుగుతుంది. శత్రువులపై విజృంభించి విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ఆందోళన మహిళలకు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం, సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు వృత్తికి రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు, కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. కీలక బాధ్యతల ద్వారా నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఉన్నతిని కలిగిస్తాయి. సంభాషణలు సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో రాజకీయ రంగం వారికి అనుకూలత, ఆధిక్యతను కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు అన్ని రంగాల వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ప్రభావాన్ని వేగవంతంగా పెంపొందింప చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు, ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్వహణ కలిసి వస్తుంది. సామర్థ్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అధిగమించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు లభ్యమవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు
లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. విశేష ప్రజ్ఞకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ప్రారంభమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ఏలినర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని పొందేటువంటి దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కూడా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు తారసపడతాయి. విద్యార్థులకి అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక ప్రతికూలత, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. ఆర్థిక అవరోధాలను అధిగమించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారికి దగ్గర అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఉపాధ్యాయ వృత్తి వారికి ఉత్తేజం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు క్రమక్రమంగా అనుకూలిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మిత్రులతో లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక సంఘటనలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం గృహపరంగా తగ్గుతుంది. సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో, భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా అనుకూలిస్తుంది. కార్యక్రమాల్లో వేగం, ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కలగాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి ఏర్పడాలని, గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.